హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో ఒక సింపుల్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. పుదీనా పలావ్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్విక్గా తయారు చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ అన్నమాట. సో ఈ పుదీనా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా వేయండి. ఇందులోనే 1 చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 1 అనాస పువ్వు వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత 4 లేదా 6 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని యాడ్ చేసుకోండి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ వేగేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కవలుచుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా ఫ్రెష్ పుదీనా ఆకుని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ని కొంచెం సాల్ట్ని వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసి గ్రైండ్ చేయడం వల్ల పుదీనా పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 చిన్న టమాటాను తీసుకుని ఫైన్ పేస్ట్లా ప్యూరీలా తయారు చేసుకుని ఆ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ అలాగే పుదీనా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 గంట పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి బదులుగా మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఎసరుగా 1.5 గ్లాస్ వేస్తున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకుని చేసుకున్నట్లయితే 1 కి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవచ్చు. అదే మీరు కుక్కర్లో చేస్తున్నారనుకోండి, వాటర్ని కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా మనం నార్మల్గా ఉడికించేదానికి, ప్రెషర్ కుక్కర్లో ఉడికించేదానికి ఎసరు అనేది డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం తగ్గించుకుని వేసుకోవాలన్నమాట. సో ఎసరు వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఉడికించండి. పొంగు వస్తున్న టైంలో ఒకసారి గరిటతో మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 15 నుండి 20 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. గరిటతో మధ్యలో పెట్టినట్లయితే వాటర్ ఏమీ అడుగుని లేకపోతే రైస్ కుక్ అయిపోయినట్లు, లేదు కొంచెం డ్రైగా ఉంది పొడిపొడిగా ఉంది అనిపిస్తే మరి కొంచెం వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1-5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పుదీనా రైస్ని తయారు చేసుకోవచ్చు. రైతా పెట్టేసి ఈ పుదీనా రైస్ని బాక్స్లో పెట్టేసి ఇచ్చేసేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ పుదీనా రైస్ని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.